135 గజాల భూమి కేవలం 8 లక్షలకే, ప్రతి నెల 10,000 మంత్లీ రెంటల్ ఇన్కమ్. నమస్కారం, కేశవ ముందు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ ఒకసారి సినీ నటుడు ప్రకాష్ రాజ్ మేలు పెట్టారు. ఆయన ఎక్కడో విదేశాల్లో ఉన్నాను, షూటింగ్ బిజీలో ఉన్నానని చెబుతూనే రోజుకు ఒక ట్వీట్ పెడుతూ ఉన్నారు. ఆ ట్వీట్ ద్వారా ఏపీలో జరుగుతున్నటువంటి తిరుమల దేవస్థానానికి సంబంధించి లడ్డూ కల్తీ వ్యవహారంలో ఏదో ఒక కవింపు చర్యకు పాల్పడుతున్నారు. అసలు ఎందుకు ప్రకాష్ రాజ్ ఈ వైఖరిని అనుసరిస్తారు? ప్రకాష్ రాజ్ వర్సెస్ పవన్ కళ్యాణ్ ఏం జరుగుతుంది? ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చంద్ర శ్రీనివాస్ గారు పొలిటికల్ అనలిస్ట్. నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి ఒక ట్వీట్ చేయగానే ప్రకాష్ రాజ్ గారు రియాక్ట్ అయ్యారు. దాని గురించి మళ్ళీ మంచు విష్ణు గారు రియాక్ట్ అయ్యారు. సో ఆ రియాక్షన్ పరంపర కొనసాగుతూనే ఉంది. పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ గా మీడియా ముందరే చెప్పారు, మీ పని మీరు చేసుకోండి అని చెప్పారు. ఆయన 30వ తారీఖున వస్తాను, షూటింగ్ బిజీలో ఉన్నాను, విదేశాల్లోనూ ఒక చిన్న వీడియో పెట్టాడు. అయినా కానీ మళ్ళీ మరుసటి రోజు ఒక ట్వీట్ చేశారు, మళ్ళీ ఇప్పుడు తాజాగా ఒక ట్వీట్ చేశారు. ఏంటి ప్రకాష్ రాజ్ గారు టామ్ అండ్ జెర్రీ లాగా పవన్ కళ్యాణ్ వెంట పడుతున్నారా? ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ప్రశంసించిన ప్రకాష్ రాజ్ నోటే నుంచే ఎందుకు ఇలా విమర్శిస్తున్నాడు అర్థం కావట్లేదు. ఇకపోతే ఆయనకి మానసిక స్థితి మీద కొద్దిగా చాలా మందికి డౌట్ ఉంది. ఆయన ఈ రాష్ట్రం కాదు, తెలుగు ప్రజలు అక్కును చేర్చుకున్నారు, ఓకేనా, ఇక్కడే నివాసం ఉంటున్నారు హైదరాబాద్ పరిసరాల్లో. ఓకే, వెల్ అండ్ గుడ్, ఏదన్నా సమస్య ఉంటే స్పందిస్తారు. అదేవిధంగా మూవీ ఆర్ట్ అసోసియేషన్ తెలుగు, దానికి కూడా మాకు కూడా అధ్యక్షుడు అవుదామని అనుకున్నారు, కాలైపోయాడు. సరే, ఇక్కడ ఎక్కువ కాలం ఉండాలనుకుంటున్నాడో లేదో కూడా తెలియట్లా. ఇక దీని మీద సీరియస్గా మూవీ ఆర్ట్ అసోసియేషన్ కూడా నన్ను ఆయన మీద కంప్లైంట్ కూడా వచ్చేసింది. ఇక్కడ ఆయన విదేశాల్లో ఉన్నప్పుడు, నువ్వు షూటింగ్లో ఉన్నప్పుడు ఆ దర్శకుడు చెప్పే మాటని దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. నువ్వు ఒక ట్వీట్ చేసావు, మీరు వేరే విధంగా అర్థం చేసుకున్నారు. నేను 30వ తారీఖు వచ్చి చెప్తాను, అక్కడితో ఆగిపోవాలి. 30వ తారీఖు వచ్చి చెప్పు, ప్రెస్ మీట్ పెట్టి చెప్పు. ఈలోపు కార్తీ స్పందించి, నేను ఆ రోజు అట్లా ఉండగలసింది కాదండి, సారీ అండి పవన్ సార్ అని చెప్పారు. దానికి చాలా పవన్ కళ్యాణ్ బాగా స్పందించారు. కార్తీ గారు హ్యాపీగా మీరు అందరూ బాగుండాలనుకున్నారు, అయిపోయింది. నీకెందుకు మళ్ళీ ఇన్వాల్వ్ అయిపోయి సారీ చెప్పించడం ఇదేం ఆనందం అని చెప్పి అంటాడు. అసలు ఈయన ఎవరు? సరే, ఒకటి సార్, జస్ట్ ఆస్కింగ్. ఇప్పుడు కూడా జస్ట్ ఆస్కింగ్ అని ఒక మంచి మాట అడిగారు ఆయన. మాట కూడా ఒకసారి, మనకేం కావాలి? ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధిని సాధించడమా, లేక ప్రజల మనోభావాలు గాయపడకుండా పరిపాలనా సంబంధమైన అవసరమైన తీవ్రమైన చర్యలతో సున్నితంగా సమస్యను పరిష్కరించుకోవడమా? జస్ట్ ఆస్కింగ్. ఇక్కడ ఒకటి చెప్తాను సార్, మాట్లాడేటప్పుడు కొంచెం కంట్రోల్ ఉండాలి. ఎవరు పవన్ కళ్యాణ్? ఒకటి తెలుసుకోవాలి విష్ణు, పవన్ కళ్యాణ్ గారు మార్నింగ్ షో కలెక్షన్ అంత లేదు మీ సినిమా బడ్జెట్. పవన్ కళ్యాణ్ ఈజ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ. రైట్, అది ఇండస్ట్రీ. ఇక్కడ ఇక్కడ నేను కేశవ్ గారు ఒకటి చెప్తా. నేను ఏం చెప్తానంటే, ఆ రోజున విష్ణుని విమర్శించావు, విష్ణు కూడా నీకు శత్రువు అయిపోయాడు. ఇప్పుడు నువ్వు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కరెక్ట్, నువ్వు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు లడ్డు విషయంలో, నువ్వెందుకు కాము కూర్చో అన్నాడు. ఓకే, ఇప్పుడు అధ్యక్షుడి స్థానంలో ఆయన ఉన్నాడు, చర్యలకి రెడీ అవుతున్నాడు ఆయన. ఇప్పుడు ఆయనకి శత్రువు అయిపోయావు, ఇక్కడ పవన్ కళ్యాణ్కి శత్రువు అయిపోయి పవన్ కళ్యాణ్ గారు పొగిడాడు కదా. నువ్వు ఆయన ఎంత, నువ్వెంత ఫస్ట్ రోజు కలెక్షన్ అంత కూడా లేదని చెప్పి ఆ రోజు అన్నావు కదా. మరి ఈ రోజు ఏమైంది నీ మానసిక స్థితి? 30వ తారీఖు దాకా కూడా ఎందుకు వెయిట్ చేయలేకపోతున్నావు? జస్ట్ ఆస్కింగ్ అని చెప్పి ఏంటిది? క్వశ్చన్ అడుగుతున్నారు. భావోద్వేగాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధిని సాధించి, రాజకీయ లబ్ధి ఎవరికి? ఎవరు రాజకీయ లబ్ధి సార్? కాదు సార్, రాజకీయ లబ్ధి కావాలంటే దశాబ్దంలో ఉన్నారు కదా, అయినా కానీ ఇంకా ఏదైనా రాజకీయ లబ్ధి సార్? ఒకటి సార్, ఆయనకి మతాలు కులాలు ఏమి లేవు. తన ఇంట్లో తన భార్యని క్రిస్టియన్ చేసుకున్నాడు, బిడ్డలకి క్రిస్టియన్ పేరు హిందూ పేరు వచ్చేటట్టు పెట్టుకున్నాడు. అది ఎవరికి అభ్యంతరం లేదు. వాళ్ళ భార్య గారు అన్నా లెజినోవా గారు కూడా వారణాసి అయోధ్య వెళ్ళి సాంప్రదాయంగా శారీ కొట్టుకొని చక్కగా వెళ్ళి వచ్చి మోడీ గారిని కూడా కలిశారు. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కదా. నీకేంటి ఇక్కడ ఏంటి ఈయన ప్రాబ్లం ఏంటి? బేసిక్గా మానసిక స్థితి సరిగ్గా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ప్రజల మనోభావాలతో రాజకీయాలు చేసి తద్వారా లబ్ధి పొందాలని ఆశిస్తున్నారు. ఇది మెయిన్ ప్రధాన కారణం ఏంటంటే, మోదీ గారికి అసలుకి ఇంత స్ట్రాంగ్ గా నిలబడ్డాడు, బీజేపీకి ఇంత సపోర్ట్, ఎన్డీఏకి ఇంత స్ట్రాంగ్ ఎందుకు నిలబడతాడే, అది మింగుడు పట్టలేదు ఇక్కడ. ఇక్కడ అదొకటి తప్పితే ప్రకాష్ రాజు గారు నటనలో మనం ఏమి కాదంటలా, దాన్ని పక్కన పెడితే ఆయన ఎందుకు ఆగలేకపోతున్నాడు 30వ తారీఖు కూడా? జస్ట్ ఆస్కింగ్ అని అడగటానికి మీరెవరు? హిందువుల మనోభావ లడ్డు గురించి నీకెందుకు? దీన్ని ఎక్కువగా చేసి దీన్ని ప్రజలకి అనవసరంగా లేనిపోని కలగజేయటం తప్పితే అనవసరంగా రాద్ధాంతం చేయటమే కదా. ఇప్పుడు రేపు ఇండస్ట్రీలో ఈయన తెలుగు ఇండస్ట్రీలో ఉంటాడో లేదో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాడు. నువ్వు నటించు, 10 మంది ఏమో ఏదో చాలా నాలో అంటే ఇక్కడ అది కాదు. ఇండియన్ సినిమాకి హైదరాబాద్ కేంద్రం కాదు సార్,
కేంద్రం ఇక్కడ తెలుగు ప్రేక్షకులు అభినందించారు, ఆయనకు నేషనల్ అవార్డు వచ్చింది, కాదనలేదు. ఇప్పటికీ ఆయన నటన పట్ల ఎటువంటి ఇది లేదు. నువ్వు మూవీ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వీళ్ళే నిన్ను కాపాడారు. నువ్వు ఆ మాత్రం లైన్లో ఉన్నావంటే పోటీలో ఉన్నప్పుడు మెగా ఫ్యామిలీ అంతా నీకు కాపాడింది ఎందుకు? దానివల్లే మోహన్ బాబు వాళ్ళకి శత్రువు అయిపోయారు. వీళ్ళు ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నప్పుడు, రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు ఈయనేమో రాజకీయ లాభాపేక్ష ఏమి లేదే, దశాబ్దం పైన ఎమ్మెల్యే కాకపోయినా పోరాడాడు కదా, ఎక్కడ ఒక్క సీట్ లేకపోయినా ఎన్డీఏ సమావేశానికి పవన్ కళ్యాణ్ గారు మోదీ గారు పిలిచారు కదా, ఇప్పుడు 21 సీట్లు గెలిచాడు కదా, డిప్యూటీ సీఎం అయి కూర్చున్నాడు కదా, అక్కడ కూడా మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రి అవడానికి కారణమయ్యాడని, ఇక్కడ మళ్ళా జాతీయ స్థాయిలో సనాతన బోర్డు అంటున్నాడు, ఈంటర్ బాబు ఈయన మోదీకి వెన్నుదన్నుగా ఉన్నాడనే బాధ తప్పితే, ఆ ఆక్రోషం తప్పితే ప్రకాష్ రాజులు ఇంకేం కనపడతలేదు సార్. ఇప్పటికైనా ఆయన కొద్దిగా ఆయన బుద్ధి తెచ్చుకొని నేను మాట్లాడేటప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాను, ఆయన పవన్ కళ్యాణ్ మాట్లాడే కరెక్టా కాదా ఏంటనేది, సారీ చెప్పిన వాళ్ళు బాగున్నారు, స్పందించిన వాళ్ళు బాగున్నారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ఒకరికొకళ్ళు, నీకెందుకు మధ్యలో ఏదో పుడింగ్ లాగా, అది కరెక్ట్ కాదు. ఇక్కడ ఇక్కడ నీ బన్ నువ్వు చేసుకో, నువ్వు ఎదుగు కాదంటలా, కానీ నువ్వు షూటింగ్లో ఉన్నప్పుడు స్క్రిప్ట్ ఇస్తారు కదా సార్ కేశవ్ గారు, నీకు కూడా తెలియదు ఏముంది, దాన్ని ప్రిపేర్ అవుతూ ఉండాలి. ఈ స్క్రిప్ట్లు రాసుకుంటే ఆ స్క్రిప్ట్ న్యాయం ఏం చేస్తావు? నేను విదేశాల్లో ఉన్నాను, కూలింగ్స్ పెట్టి పెట్టి నువ్వు స్పందించినవి, 30 తరగతి దాకా వెయిట్ చేయి, 30 స్పందించు, అంతేగా నీలో జస్ట్ ఆస్కింగ్ అని గెలకటం. అదే దాని మీద మానసిక స్థితి మీద డౌట్ వస్తుంది చాలా మందికి. మరి కొద్దిగా ఇప్పటికైనా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి బాగా క్లోజ్ కాబట్టి వచ్చిన తర్వాత మాట్లాడే అవకాశాలు ఉంటాయి ఏమో చూడాలి. ఇప్పుడు 27 కదా, ఇంకా 2 రోజులు టైం ఉంది. ఈ 2 రోజుల్లో మొత్తం స్కిట్ ఆయన అక్కడ సినిమాలో చేస్తున్నా కూడా అయ్యి రాసుకో, లేకపోతే దీన్ని నువ్వు మాట్లాడాలని అన్ని రాసుకో ట్వీట్లు అయ్యి. ఆ రోజు 30 తారీఖు ప్రెస్ మీట్ పెట్టి బాగుంటుంది, స్పందించు. ఎందుకు ఇప్పుడు రాగానే పవన్ కళ్యాణ్తో కానీ చిరంజీవి గారితో కానీ భేటీ అవుతారు ఏమో చూడాలి. అంటే ఇప్పుడు ఉన్నదు ఆ భేటీలే ఉండవులేండి, ఇదంత అతకటానికి కూడా. అంటే వీళ్ళిద్దరూ మంచి ఒక ఈక్వేషన్ ఎమోషన్ ఉన్నటువంటి ఆర్టిస్టులు కదా. నంద అంటే బద్రి సినిమాలు వేరు, రాజకీయాలు వేరు సార్. సినిమాలు అదే ఇక్కడ కావాలని రెస్పెక్టెడ్ ప్రకాష్ గారు అని చెప్పి చాలా హుందాగా మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడికైనా గౌరవం భంగం కలిగించి, కానీ లడ్డు విషయం నీకెందుకు, మా మనోభావాలు దెబ్బతిని మేము సనాతన బోర్డు అడుగుతున్నాము, దీని మీద ఎందుకు స్పందిస్తున్నావు నువ్వు అని చెప్పి అన్నాడు. ఇండస్ట్రీని కూడా ప్రశ్నించాడుగా, మీరు ఇందులో అవహేళన చేయొద్దని చెప్పి అన్నాడు. ఎవరు మాట్లాడారా? ఒక్క ప్రకాష్ రాజు ఎందుకు మాట్లాడుతున్నాడు? నీకు ఈ భాష మీద, ఈ తెలుగు భాష, తెలుగు సంస్కృతి అంటే అంత హేళన? తెలుగు ప్రజలు నిన్న చెక్కును చేర్చుకుంటే నేషనల్ అవార్డు వచ్చింది నీకు, ఇక్కడే ఉంటున్నావు నువ్వు తెలుగు ప్రజల దగ్గరే. మరి ఈ తెలుగులో ప్రజలందరూ మనోభావాలు దెబ్బతిని నేను బాధపడుతుంటే నువ్వెందుకు కారం పుండు మీద కారం వేసినట్టుగా? ఇది కరెక్ట్ కాదు. ఇది ఆయన ఇప్పటికైనా మార్చుకోవాలి, ఆయన ధోరణి మార్చుకోవాలి. ఆయన అటు విషయంలో డౌట్ ఏమి లేదు, కానీ నువ్వు వ్యవహరించే తీరు పట్ల ప్రతి ఒక్కరు వ్యతిరేకిస్తున్నారు. 30 తారీఖు ఏం మాట్లాడతారో చూద్దాం. ఇది ప్రకాష్ రాజు పదే పదే చేస్తున్నటువంటి ట్వీట్లు ఉద్దేశపూర్వకంగా రాజకీయ కమిపు చర్యలుగా కనిపిస్తున్నాయి. అలానే 30 తారీఖు డెడ్ లైన్ ఆయనే పెట్టుకున్నారు, ఆయన పెట్టుకున్న డెడ్ లైన్ ఆయనే అగౌరవపరుస్తూ రోజుకు కామెంట్ చేయడం కూడా సరికాదు. చంద్రశ్రీనివాసరావు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.